ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఖచ్చితంగా ప్రజా సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన ఈరోజు ప్రవేశపెట్టిన ఒక అద్భుతమైన సంక్షేమ పథకం ఏదైనా ఉంది అంటే అది చేదోడు అనే పథకం ఈ పథకం ద్వారా దర్జీలు అంటే టైలర్లు అలాగే రజకులు అలాగే నాయి బ్రాహ్మణులు వీళ్ళ ముగ్గురికి కూడా మేలు చేకూరే విధంగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ అకౌంట్లలో వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో నేరుగా పదివేల రూపాయలు జమ చేయడం జరిగింది ఇది గతంలో ఇచ్చిన హామీ అంటే ఆయన ఎప్పుడైతే పేద ప్రజలకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చుకుంటూ వచ్చారో ఆ హామీలను నెరవేర్చడంలో ఎక్కడ వెనకడుగు వేయట్లేదు కరోనా వచ్చిందనో లాక్డౌన్ వచ్చిందనో బడ్జెట్ లేదనో లేదంటే నిధులు విడుదల అవ్వలేదనో ఇలాంటి సాకులు ఏం చెప్పట్లేదు ఆయన చెయ్యాలనుకున్నది అనుకున్న టైంకి చేసి చూపించేస్తున్నారు మొన్న వాహనమిత్ర పేరుతో ఆటో డ్రైవర్లకు అలాగే ట్యాక్సీ డ్రైవర్లకు వేసిన డబ్బులు విషయంలో కానివ్వండి సున్నా వడ్డీ విషయంలో కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గట్లేదు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలను ఖచ్చితంగా నెరవేర్చారు ఇప్పుడు తాజాగా చేదోడు అనే కార్యక్రమం ద్వారా పదివేల రూపాయలు ఇప్పుడు అకౌంట్లో పడింది అయితే ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పుకోవాల్సి వస్తుందంటే ప్రతిదానికి రెండు ఆప్షన్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా ఎక్కడే గమనించాలి గత ప్రభుత్వం ఏంటంటే అందిన వారికే ఇంకంతే మళ్ళీ రెండో ఛాన్స్ ఉండేది కాదు అలాగే అప్పుడు రూమర్స్ విమర్శలు ఏంటి అంటే అప్పుడున్న జన్మభూమి కమిటీలు వాళ్ళు ఎవరికి స్టాంప్ వేస్తే వాళ్ళకే డబ్బులు వాళ్ళు ఎవరిని అర్హులుగా గుర్తిస్తే వాళ్ళకే డబ్బులు కానీ ఇప్పుడు ఒక అద్భుతమైన వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు ఎవరైనా సరే పార్టీలతో సంబంధం లేకుండా కంప్లీట్గా పార్టీలు కులాలు మతాలు వీటన్నిటికీ అతీతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అక్కడ అయితే ఇటువంటి సందర్భంలో అంటే ఇప్పుడు చేదోడు అనే కార్యక్రమం ద్వారా కానీ లేదంటే వాహనమిత్ర కార్యక్రమం ద్వారా కానీ ఏదైనా సరే మొదటిసారి ఒక అవకాశం వాళ్ళు కోల్పోయినప్పుడు వాళ్ళు అర్హులై ఉండి కూడా అనర్హులుగా వాళ్ళని గుర్తించి ఒకవేళ వాళ్ళకి డబ్బులు అందకపోతే కనుక ఇమీడియట్గా వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ విషయంలో కూడా చేదోడు విషయంలో కూడా మరొక అవకాశం కల్పించారు వాళ్ళందరికీ కూడా ఎవరైనా సరే అంటే రజకులకి అలాగే న్యాయబ్రాహ్మణులకి జీలకి కూడా ఆల్రెడీ పదివేల రూపాయలు జమ అయిపోయినాయి ఎవరైనా అర్హత ఉండి వాళ్ళు పదివేలు కనుక పొందకపోతే ఇమీడియట్గా వాళ్ళు గ్రామ సచివాలయానికి వెళ్ళొచ్చు లేదంటే వాలంటీర్తో మాట్లాడచ్చు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని సంప్రదించి మరొకసారి వాళ్ళు వాళ్ళకి అర్హత కలిగిన పత్రాలతో పాటు అప్లికేషన్ కూడా ఇమీడియట్గా సబ్మిట్ చేస్తే మళ్ళీ ఒక నెల రోజుల్లో అంటే వచ్చే నెలలోనే వాళ్ళ ఖాతాలో మళ్ళీ డబ్బులు పడతాయి మళ్ళీ ఈ పథకం యధావిధిగా అమలు అవుతుంది ఏదో ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకే వస్తాయేమో మా పరిస్థితి ఏంటి అని ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు అంటే ఇటువంటి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం అమలు చేసినప్పుడు రెండోసారి కల్పిస్తున్నారు మన కూడా అంతే ఆరోగ్యశ్రీ విషయంలో కానివ్వండి మన మిత్ర విషయంలో కానివ్వండి ఒకవేళ అప్పుడు అర్హత ఉండి డబ్బులు పొందలేని వాళ్ళు చాలామంది ఇప్పుడు రెండో విడతలో వాళ్ళు డబ్బులు తీసుకోవడం జరిగింది చాలామందికి అవకాశం మళ్ళీ రెండోసారి కల్పించింది అయితే ప్రస్తుతం మొత్తంగా ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై మంది లబ్ధిదారులకు రెండు రెండు వందల నలభై ఏడు పాయింట్ సున్నా కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందింది అంటే సారీ రెండు లక్షల నలభై ఏడు వేల నలభై మందికి అనుకుంటా అయిందింది అయితే ఈ డబ్బును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు అదే నేపథ్యంలో పాత అప్పులు ఏదైనా వీళ్ళ తీసుకొని ఉంటే గనక బ్యాంక్ వాళ్ళు ఈ డబ్బుని వాటికి జమ చేసుకునే వీలు లేకుండా కూడా నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే పాత అప్పులకి ఉన్నాయి ఈ పదివేలు మేము జమ చేసేసుకోమంటే కుదరదు ఇవి ఖచ్చితంగా వాళ్ళకు అందాలి వాళ్ళు నచ్చిన విధంగా ఆ డబ్బును ఖర్చు పెట్టుకోవాలి అనేది మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట ఏ పథకం విషయంలోనైనా సరే ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని బ్యాంకులు జమ చేసేసుకోవాలి అంటే కుదరదు పాత బాకీలు ఉన్నాయి పాత అప్పులు ఉన్నాయి వాటిని చేసుకోవడం అంటే కుదరదు ఇటువంటి అద్భుత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ చేదోడు కార్యక్రమం ద్వారా వాళ్ళకి చేయుతను అందించే విషయంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు తానంటే ఏంటో నిరూపించుకున్నారు ఈరోజు ఎవరికైనా సరే దర్జీలకు కానీ అలాగే రజకులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా సరే ఈ పదివేల రూపాయలు అర్హత ఉండి పొందకపోతే కనుక ఇమీడియట్గా దగ్గరలోని సచివాలయానికి వెళ్ళండి వార్డు సచివాలయం కానీ గ్రామ సచివాలయానికి కానీ లేదంటే వాలంటీర్లతో మాట్లాడండి మరొకసారి మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఖచ్చితంగా ఈ డబ్బులు మళ్ళీ వచ్చే నెలలో మీ ఖాతాలో పడతాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి